అర్జున్ ఇంకా సియాకి పెళ్ళయి 10 సంవత్సరాలు గడిచాయి. కానీ ఇంతవరకు వాళ్లకి పిల్లలు పుట్టలేదు. ఇక ఆ కారణంగా సూజన్ వాళ్ళమ్మ ఎప్పుడూ కూడా తన కోడల్ని దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఏమో మొదరష్టబ్దానా, నాకు మనవడో మనవరాలో ఇవ్వడానికి నీకు ఎంతకాలం పడుతుంది? మీ పెళ్ళయి 10 ఏళ్ళు గడిచిపోయింది అప్పుడే, ఇంతవరకు మీకు సంతానమే లేకుండా పోయింది. ఇలాగైతే నేను నా కొడుక్కి 2వ పెళ్లి చేయాల్సి వస్తుంది. సియా వాళ్ల అత్తగారిని ఏమీ అనలేకపోతుంది. రాత్రి భర్త ఇంటికి వచ్చాక అన్ని వివరంగా చెప్పేది. ఈవేళ కూడా అత్తయ్య గారు నన్ను చాలా మాటలన్నారు, నాలోనే ఏదో లోపం ఉందని. ఆవిడ అనుకుంటున్నారు మీకు 2వ పెళ్లి చేయడం గురించి కూడా అంటున్నారు. నేనెందుకు మరో పెళ్లి చేసుకుంటాను? నాకు బాగా నమ్మకం ఉంది మనకి పిల్లలు పుడతారని. అత్తయ్య అన్నదాంట్లో కూడా తప్పులేదు, మనకి పెళ్ళై 10 ఏళ్లు గడిచిపోయింది. ఇంతవరకు మనకెందుకు పిల్లలు పుట్టలేదు? ఎవరికి తెలుసు, ఆ భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో ఏమో, కానీ నాకు నమ్మకం ఉంది మనకు తప్పకుండా పిల్లలు పుడతారని. ఆ దేవుడు మన మీద త్వరలోనే కృప చూపిస్తాడని నేను నమ్ముతున్నాను. సూజన్ ఇంకా సియా ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఒక బిడ్డను ఇవ్వమని ప్రార్థించేవాళ్లు. బిడ్డ లేకుండా వాళ్ల జీవితం అసంపూర్ణంగా ఉండేది. అలా ఒకరోజు సూజన్ తన పొలంలో గోతులు తవ్వుతూ ఉంటాడు. అలా తవ్వేటప్పుడు తనకి ఒక నాగుపాము కనిపిస్తుంది. అతను భయపడతాడు. నాగరాజా, పొరపాటుగా నేను మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించండి నాగరాజా. సూజన్ నాగుపాము ముందు చేతులు జోడించి కూర్చుంటాడు. నాగుపాము ఆ గోతిలో నుంచి బయటికి వచ్చి అక్కడే బుసలు కొడుతూ కూర్చుంటుంది. ఆ తర్వాత సూజన్ పాలు తీసుకొస్తాడు, దానిని నాగరాజు ముందు పెడతాడు. నాగరాజా, ఈ పాలను స్వీకరించండి. నాగరాజు ఆ పాలన్నీ తాగేస్తాడు. అయినా సరే అక్కడ్నుంచి వెళ్లలేదు. నాగరాజు అక్కడే కూర్చుంటాడు. చూస్తుంటే మీరు ఇక్కడే ఉండేలా ఉన్నారు నాగరాజా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను నా పని చేసుకుంటాను. సూజన్ తన పొలం పల్లెలో బిజీగా ఉంటాడు. నాగరాజు అక్కడే కూర్చుని తనని గమనిస్తూ ఉంటాడు. సాయంత్రం వేళ సూజన్ పని పూర్తయిన తరువాత తను ఇంటికి బయలుదేరతాడు. నాగరాజు కూడా తన వెనుకే వెళ్లడం మొదలు పెడతాడు. సూజన్ ఇంటి దగ్గరికి చేరుకునేసరికి సూజన్ వాళ్ల అమ్మ భార్య దృష్టి నాగరాజు మీద పడుతుంది. అయ్యో బాబు, నీ వెనక పాముంది, పక్కకు తప్పుకోండి. సూజన్ వెనక్కి తిరిగి చూస్తాడు. అరే, ఈ నాగరాజుకే కదా, ఇవాళ నేను పాలు తాగించాను, ఇది నాతో ఇంటి వరకు వచ్చేసింది. నాగరాజు స్వయంగా నీ వెనక వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇక అప్పుడే సియాకి వాంతులు మొదలవుతాయి. గాయత్రి సియా చెయ్యి పట్టుకుంటుంది, నాడిని పరీక్షిస్తుంది. ఏమైంది నీకు? ఇదిగో సూజన్, నాకు మిఠాయిలు తినిపించు, నీ భార్య కడుపుతో ఉందిప్పుడు. ఏంటి? గాయత్రి నాగరాజు ముందు మోకరిల్లి చేతులు జోడించి, హే నాగరాజా, మీరు మా ఇంటికి రాగానే మా ఇంట్లో సంతోషాలు నిండాయి. 10 ఏళ్ల నుండి నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ధన్యవాదాలు నాగరాజా. ఆ తర్వాత సూజన్ కూడా నాగరాజుని వేడుకోవడం మొదలు పెడతాడు. సూజన్ మళ్లీ నాగరాజు కోసం పాలు తీసుకొస్తాడు. నాగరాజు ఆ పాలు తాగి సూజన్ ఇంటి బయటే కూర్చుని ఉంటాడు. ఆ రోజు రాత్రి సూజన్ సియా చాలా సంతోషంగా ఉంటారు. ఇవాళ నా జీవితంలో చాలా మంచి రోజు, మొత్తానికి ఆ భగవంతుడు మన వరని ఆలకించాడు. పైగా మన మీద ఆ నాగరాజు కృప కూడా ఉంది. కానీ నాకు నాగులంటే చాలా భయం, ఆ నాగరాజు మిమ్మల్ని కాటు వేస్తుందేమోనని భయపడిపోయాను నేను. ఓసి పిచ్చిదానా, ఆ నాగరాజు నన్ను ఏమైనా చెయ్యాలి అనుకుంటే పొలంలో ఆయన నన్ను కాటేసి ఉండేవాళ్లే. కానీ ఆయన మౌనంగా నా ముందు నిలబడి ఉన్నారు. కానీ ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? అది నాకు కూడా తెలీదు, కానీ వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎప్పటికీ ఆయన మనతోనే ఉంటారా? నాకు తెలీదు, చూద్దాం. కానీ ఆయన మనకు తోడుగా ఉన్నంత వరకు మనకి ఎటువంటి చెడు జరగదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మంచిది. మరుసటి రోజు నుండి సూజన్ అలాగే సియా నాగరాజుకి సేవలు చేస్తారు. వాళ్లు నాగరాజుకి పాలు పెట్టేవాళ్లు, గాయత్రి నాగరాజుకి బొట్టు కూడా పెడుతుంది. కానీ సియాకి మాత్రం ఇప్పటికీ నాగరాజు అంటే చాలా భయం ఉంటుంది. తను నాగరాజుకి దూరంగానే ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే 9 నెలలు గడిచిపోతాయి. సియా ఒక చక్కటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఇదిగో సూజన్, మిఠాయిలు పంచు, నీకు కొడుకు పుట్టాడు. అమ్మా, ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను కూడా,
మన సంతోషాలకు కారణం ఈ నాగరాజే కదా. గాయత్రి బిడ్డని నాగరాజు దగ్గరికి తీసుకువెళ్తుంది. నాగరాజు ఆ బిడ్డని ఆశీర్వదిస్తాడు. ధన్యవాదాలు నాగరాజా, నీ కృప ఇలాగే మా మీద ఎప్పుడూ ఉండేలా చూడు తండ్రి. సూజన్ కుటుంబం సంతోషాలతో నిండిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా పిల్లల కిలకిలలు వినిపిస్తూనే ఉంటాయి. నాగరాజు ఇప్పుడు కూడా వాళ్ల ఇంట్లోనే ఉంటాడు. సూజన్ ఇంకా గాయత్రి నాగరాజుతో మాట్లాడుతూ ఉంటారు. నాగరాజు బిడ్డని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు, కానీ సియాకి ఆ విషయం నచ్చేది కాదు. ఏమండి, ఎప్పుడు చూసినా ఈ నాగరాజు మన బిడ్డకేసి ఎందుకలా చూస్తున్నారు? బహుశా ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టమేమో. కానీ నాకు చాలా భయంగా ఉందండి. నువ్వేం భయపడకు, నువ్వు అనుకున్నట్టు అసలేమీ జరగదులే. ఆ నాగరాజు మనకు రక్షకుడుగా ఉంటాడు. సరే అయితే. సియా సరే అని అయితే అంటుంది, కాని ఇప్పుడు కూడా తనకి నాగరాజు విషయంలో కంగారుగానే ఉంటుంది. తర్వాత ఒకరోజు గాయత్రి బయటికి వెళ్తూ ఉంటుంది. సియా, నేను రాత్రికే తిరిగి వచ్చేస్తాను. అంతవరకు నువ్వు బాబుని జాగ్రత్తగా చూసుకో, అలాగే నా కొడుకుని కూడా. అలాగే అత్తయ్య. అలాగే నాగరాజు కూడా సమయానికి పాలు తాగించు. అలాగే అత్తయ్య. గాయత్రి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ఇంట్లో సియా, బాబు ఇంకా నాగరాజు మాత్రమే ఉంటారు. బాబు నిద్రపోతూ ఉండగా సియా వంటగదిలోకి వంట చేయడానికి వెళ్తుంది. నాగరాజు బిడ్డని అలా చూస్తూనే ఉంటాడు. సియా వంట చేస్తూ ఉంటుంది. తను చపాతీలు చేస్తుంది, తర్వాత కూర, ఇంకా పప్పు. వంటగదిలో సియాకి చాలా సమయం పడుతుంది. ఓరి నాయనో, గంట సేపు అయిపోయింది, బాబేంటి ఇంకా లేవలేదు ఎందుకు? తను బాబుని చూడటానికి వెళ్తూ ఉంటే నాగరాజు నోటి నుండి రక్తం కారడాన్ని చూస్తుంది. సియా వెంటనే గోడ దగ్గర ఉన్న కొడవలిని తీసుకుని నాగరాజు మీద దాడి చేస్తుంది. నాగరాజు పూర్తిగా గాయపడతాడు. ఆ తర్వాత సియా లోపలికి వెళ్లి బాబుని చూసేసరికి తను ఆశ్చర్యపోతుంది. బాబు క్షేమంగా ఉంటాడు. బాబు ఉయ్యాల పక్కన ఒక నక్క చనిపోయి ఉంటుంది. నాగరాజు దగ్గరికి వెళ్తుంది. తను ఇంకా ప్రాణాలతోనే ఉంది, నేను తనని కాపాడతాను. సియా ఒక చేతితో తన బిడ్డను ఎత్తుకొని నాగరాజుని ఒక బుట్టలో పెట్టుకుని బయలుదేరుతుంది. అక్కడి నుంచి తను వైద్యుడి దగ్గరికి వెళ్తుంది. వైద్యులు గారు, నా నాగరాజుని కాపాడండి. ఇది చాలా బలమైన గాయం అమ్మా. నేను కొడవలతో తనని కొట్టేశాను, నా వల్ల తప్పు జరిగిపోయింది. వైద్యులు కొన్ని మూలికలను రుబ్బి నాగరాజు గాయం మీద రాస్తారు. ఇప్పుడే ఏమీ చెప్పలేం, మనం కొంచెం వేచి చూడాలి. సియా గంటల తరబడి వైద్యుల దగ్గర కూర్చుంటుంది. సాయంత్రం వేళ సూజన్ అక్కడికి చేరుకున్నాక సియా ఏడుస్తూ జరిగినదంతా కూడా చెప్తుంది. నా కొడుకుని కాపాడిన నాగరాజుని నేను చెప్పడానికి ప్రయత్నించానండి. నువ్వు ఇదంతా తెలియక చేశావులే. ఏడోకు, నాగరాజుకి త్వరలోనే నయమవుతుందిలే. సూజన్ ఇంకా సియా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. మొత్తానికి అర్ధరాత్రి వేళ నాగరాజు స్పృహలోకొస్తాడు. అయ్యయ్యో నాగరాజా, నన్ను క్షమించు, నా వల్ల తప్పు జరిగింది. తర్వాత సూజన్ ఇంకా సియా నాగరాజుని ఇంటికి తీసుకువెళ్తారు. ఇక ఆ రోజు నుంచి సియా స్వయంగా నాగరాజుకి పాలిస్తుంది. నాగరాజును చూసి భయపడే సియాకి ఇప్పుడు పూర్తిగా భయం పోయింది. ఎందుకంటే తనకి తన పెంపుడు నాగరాజు మీద నమ్మకం ఉంది. తను తన కుటుంబాన్ని రక్షించేవాడు అని.